అసలు పడ్డ జోకు లాగా ఉంటాయి మీకు. భలే జోకులు. కోట భయపడుతున్నా జగన్ చూసి, జగన్ భయపడుతున్నాడు కోటర్ని చూసి. ఆ అసెంబ్లీకి వెళ్తే మొత్తం చిట్టా ఇప్పుతారు 164 మంది. ఏదంతా ఎక్కడ చెప్పుకోగలనని చెప్పి అతను భయపడుతున్నాడు. భయపడి ఆయనకి వెళ్ళకుండా మిగతా వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆపుతున్నాడు. సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది, నేను సింహం, నేను సింగిల్ గా వస్తానని చెప్పి బీరాలు పలికాడు. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ కంటే అమ్మమ్మ అసెంబ్లీ మీరు రాలేనండి, నా వల్ల కాదు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా. ప్రతిపక్ష హోదా ఇచ్చినా రాడు. ఇప్పుడు మొన్నటికి ఏంటంటే అయ్యన పాత్రుడు గారు ఒక్కడే ఉన్నాడు, అయ్యన పాత్రుడిని తట్టుకోవటమే కష్టం అని చెప్పి లోపల భయపడతా ఉన్నాడు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు తాళ్ళు కట్టి తీసుకొచ్చినా అసెంబ్లీకి రాడు. ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఆ గేట్ దగ్గర పెడితే పారిపోయి ఇక అసెంబ్లీకి రావడం అనేది ఈ 5 సంవత్సరాల్లో ఇక అతనికి అతని వల్ల కాదు. ఇక ఆడ చెల్లె చెప్తుందిగా, అంత పెరిగి కూడా అయితే ఎందుకు రాజీనామా చేసి పోటీ చేయబడి కావాలంటే నీకు ఏదో 39% అంటున్నావు కదా, మా 11 మందితో రాజీనామా చేసి రా, ఇప్పుడు నీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుందో అడుగుదా ఉందా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ఓయమ్మ ఇంత భావదరిద్రం ఉన్నటువంటి నాయకుడిన మన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం, ప్రజలు అసెంబ్లీకి వెళ్ళమని పంపిస్తే నాకు 2 నిమిషాలు మైకి ఇస్తారు. నువ్వు ఇప్పుడు అడిగావా ఈ ప్రభుత్వంలో ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి నేను ఫలానా విషయం మీద మాట్లాడతానని చెప్పి అడిగితే ఇవ్వలేదు. అప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళావు నాకు మైక్ ఇవ్వలేదు అని అంటే అర్థం. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు 2 నిమిషాలే ఇస్తారు కాబట్టి నేను వెళ్ళను. ఎవడు చెప్పాడు 2 నిమిషాలు ఇస్తాను? 2 గంటలు ఇస్తాను నాకు. రఘురామకృష్ణరాజు నువ్వు రా, నీకు 2 గంటలు టైం ఇస్తాను మాట్లాడటానికి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అక్కడ అయిపోయింది సార్ పని. ఆ పార్టీ మొత్తం కూడా మీరు చూడండి, నెక్స్ట్ ఏప్రిల్ మే కల్లా మొత్తం ఖాళీ అయిపోద్ది. వెనకరావు ఉంటాడో లేకపోతే మరి ఏంటో తెలియదు, అతను మంచి నాయకుడు వెనకరావు కాబట్టి మరి అతను ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడే గేట్లు తెరిస్తే, ఇందాక మీరు అన్నారు కదా జనసేన అదే అని, అసలు మా పార్టీ గేట్లు తెరిస్తే అవుట్, ఒకరోజు 1 నైట్లో అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి పరి అది గతం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రభావం అది గతం.